జగన్ రెండోసారి అమిత్ షాను కలిసింది ఎందుక ఆంధ్రజ్యోతి మరో మసాలా వంటకం సరే సరే ఆంధ్రజ్యోతి రాస్తున్నదే నిజం అనుకుందాం కానీ రాత్రి గంటసేపు జగన్ మందలయించాక మళ్ళీ ప్రొద్దున్నే ఎందుకు పిలిచినట్లు రాత్రి మందలింపు క్యాసెట్ మళ్ళీ వినిపించడానిక అసలు ఏమైనా లాజిక్ ఉందా ఈ రాతల్లో అని ఓ మిత్రుడికి బాగా కోపం వచ్చింది అదే ఇంకో మిత్రుడితో షేర్ చేసుకుంటే వదిలే బాసు రాత్రి జగన్ను పక్క గదిలోకి తీసుకెళ్ళి కొడుతుంటే బెత్తం మధ్యలోనే విరిగిపోయిందట రేపటికల్లా క్రొత్త తెప్పిస్తాను ఉదయమే వచ్చే అని ఉంటాడు అమిత్ షా అంతే అంతకుమించి ఏమీ జరిగి ఉండదు అని ఆ మిత్రుడు వ్యంగ్యంగా జోకాడట నిజమే ఫలానా ఫలానా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మీరు సహకరించండి సిబిఐకి చెప్పండి ఒక్కొక్కరి తాట తీసేద్దాం అని నిజంగానే జగన్ అమిత్ షాను అడిగాడు అనుకుందాం నూను నువ్వే దారి తప్పావు హద్దుల్లో ఉండు లేకపోతే బాగుండదు అని అమిత్ షా జగన్ కోరికను తిరస్కరించి ఉల్టా అక్ష్యంతలు వేశాడనే అనుకుందాం కానీ మళ్ళీ ఉదయమే ఎందుకు రమ్మంటాడు కామన్ సెన్స్ ప్రశ్న కదా పైగా ఏ సీరియస్ డిస్కషను లేకపోతే అమిత్ షా సొలిసిటర్ జనరల్తో ఎందుకు మాట్లాడతాడు రాత్రి కరెంటు పోయింది జగన్ అసహనంగా కనిపించాడు మొహం తప్పింది అమిత్ షా కాదు బొమ్మన్నాడు వైసీపీ క్యాంప్ తెల్లబోయింది సాయిరెడ్డి మొహం మాడిపోయింది బాలశౌరి పతాలేకుండా పోయాడు కృష్ణమోహన్కి ఏడు పొక్కటే తక్కువ ఈ టైపు వ్యాఖ్యానాలు ప్రత్యక్ష కథనాల ఎందుకు కానీ రాత్రి రెండు గంటల దాకా పిఎం కార్యాలయంలోని కొందరు ఇక్కడ సీఎం కార్యాలయానికి సంబంధించిన కొందరు కష్టపడ్డారు దేనికి మళ్ళీ ప్రొద్దున్నే ఆ కాగితాల కట్ట తీసుకుని అమిత్ షా వద్దకు పరుగులు తీసింది దేనికి ఏదో సీరియస్ ఇష్యూ మీద డిస్కషన్ కోసమే అని అర్థమవుతూనే ఉంది కదా ఎస్ జగన్ ప్రతిపాదించిన స్కెచ్ అమిత్ షాకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వద్దులే అని ఉండవచ్చు తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసి ఉండవచ్చు జరుగుతున్న పరిణామాలు జగన్ అవసరాలు ఏపీలో ఎవరు తన ప్రథమ ప్రత్యర్థో తేల్చుకోలేని బీజేపీ హైకమాండ్ సందిగ్ధతలను క్రోడీకరించుకుని ఎవరికి వారు విశ్లేషించుకోవాల్సిందే తప్ప జగన్ అమిత్ షా నడుమ జరిగిన మంతనాల సారాంశం ఇప్పుడప్పుడే బయటకు రాదు మరి ఎందుకు ఇలా రాస్తున్నారు అంటారా సింపుల్ ఇలా జరిగితే బాగుండు అనే పత్రికాధిపతి కోరిక అది వైసీపీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే మైండ్ గేమ్ అది ఇలా జరిగింది అనే రాసేద్దాం పోయేదేముంది అనే ధీమా కూడా కావచ్చు కానీ ఇంకొకటి రాయలేదు సంతోషించాలి మనం అదేంటంటే అమిత్ షా మందలింపుతో షాక్ గురయ్యాడు జగన్ ఆ అసహనం ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు నానికి ఫోన్ చేశాడు సూచనలు చేశాడు జగన్ నేరుగా మోదీ వైఖరిని ఏమీ అనలేక కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మోదీని అలా నానితో తిట్టించాడు ఏమో బహుశా రేపేమైనా రాస్తారేమో